హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. స్మార్ట్ మునా మూవీస్ అప్డేట్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్. సో ఈ వీడియోలో ఒక 2 ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ అయితే తీసుకొచ్చేసా. కాబట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ మూవీస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓటీటీ అప్డేట్స్ కావాలంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు అయితే కంటెంట్ అయితే వచ్చేద్దాం మామా. తమిళ్ హీరో విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్ డిఎస్పి ఈ నెల డిసెంబర్ 2 ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది ఈ మూవీ. అండ్ ఎక్కడైతే బోర్ కొట్టదు సినిమా అయితే చాలా బాగుంటుంది. అండ్ కామెడీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక ఈ మూవీ ఎందుసన్ ఓవర్సీస్ ఓటీటీలో ప్రజెంట్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. హెచ్డీలో, ఓన్లీ హెచ్డీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. అది కూడా ఒరిజినల్ ఆడియో. అండ్ కరెంట్ మీద ఈ మూవీ ఎక్కడుందో మీకు తెలుసు, మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇంకా 4K అల్ట్రా హెచ్డీ క్వాలిటీలో కావాలంటే ఇంకొక 2 వారాలు వెయిట్ చేయాలి. అండ్ యాక్చువల్లీ ఈ మూవీ మనకు డిసెంబర్ 2 ఈ నెల థియేటర్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన 2 వారాల గ్యాప్లోనే మనకు ఎందుసన్ ఓవర్సీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. ఎక్కువ మనకు తమిళ మూవీస్ 2 వారాల్లో 3 వారాల్లోనే థియేటర్లో వచ్చిన తర్వాత ఈ ఎందుసన్ ఓవర్సీస్ ఓటీటీలో మనకు రావడం అది అలవాటు అయిపోయింది. సో ప్రజెంట్ అయితే ఈ మూవీ అయితే చూసేయండి. కానీ 4K అల్ట్రా హెచ్డీ క్వాలిటీలో కావాలంటే ఇంకొక 2 వీక్స్ వెయిట్ చేయాలి. ఓకే. అండ్ సెకండ్ మూవీ తమిళ హీరో అథర్వ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్ పట్టత్తు అరసన్. సో ఈ మూవీ లాస్ట్ మంత్ నవంబర్ 25 థియేటర్ రిలీజ్ అయింది, ఓన్లీ తమిళ్లో మాత్రమే. సో ఈ మూవీ ఎందుసన్ ఓవర్సీస్ ఓటీటీలో ప్రజెంట్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది 3 వారాల గ్యాప్లోనే మామ. అండ్ ఈ 2 సినిమా అయితే చూసేయండి. సో ఈ పట్టత్తు అరసన్ మూవీ కూడా మనకు 4K అల్ట్రా హెచ్డీ క్వాలిటీలో కావాలంటే ఇంకొక 2 వారాలు వెయిట్ చేయాలి. అండ్ ఈ 2 సినిమాలు డిషెస్ ఎవరు బ్యాచ్ చేశారనేది ప్రజెంట్ అయితే అప్డేట్ లేదు. కానీ మనకైతే వచ్చేసింది కదా హెచ్డీ ప్రింట్ అండ్ ఒరిజినల్ ఆడియోలో. సో ప్రజెంట్ అయితే చూసేయండి మామ ఈ 2 సినిమాని. అండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, సార్ లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ప్లీజ్ సార్. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా. బాయ్.